హాయ్ అండి, నేను డాక్టర్ పసునుటి సుమంత్. ఈ వీడియో టాపిక్ వచ్చేసి సిరెంజింగ్ టెక్నిక్ అండి. చాలా మంది మదర్స్ మెసేజ్ చేస్తున్నారు సార్, ఫ్లాట్ నిపుల్ ఉంది, ఇన్వర్టెడ్ నిపుల్ ఉంది, ఏం చేయాలని. ఈ సిరెంజింగ్ టెక్నిక్ అని చెప్పగానే అదేంటి అని అడిగితే మళ్ళీ నేను ఏదో యూట్యూబ్ ఛానల్ లింక్ తీసి వాళ్ళకి పంపిస్తున్నా, సో అదేదో మనమే చేసి చూపిస్తే అయిపోతుందని చెప్పేసి చిన్న ప్రయత్నం. సో మీ మదర్ నిప్పుల్ యొక్క సైజుని బట్టి మనం సిరెంజ్ డిసైడ్ చేయాలండి. ఇది ఒక 5 ml సిరెంజ్, ఇది ఒక 10 ml సిరెంజ్. సో మోస్ట్ ఆఫ్ ద టైం అందరికి 10 ml సిరెంజే బెస్ట్ అండి. సో ఈ 10 ml సిరెంజ్ని తీసుకొని ఆ ముందున్న నీడిల్ తీసేయండి. ఇలా ఈ చివరిలో ఈ రౌండ్గా దీన్ని కనుక కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తాను. సో ఈ రౌండ్ కట్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని వెనకాలకు తీసి ఇటు సైడ్ పెట్టండి. ఇటు సైడ్ పెట్టి ఈ సైడ్ ఈ ఎండ్ని మన నిప్పుల్, ఇప్పుడు ఇదే అనుకోండి ఫ్లాట్ నిప్పుల్ అనుకోండి, ఇలా ఉన్న కాడ పెట్టి మీరు కనుక ఇలా ప్రాపర్గా సక్షన్ క్రియేట్ చేసి పెడితే ఆటోమేటిక్గా మీ నిప్పుల్ అనేది బయటకు వస్తుంది. సో ఇలా ఎన్సేపల్ పెట్టాలంటే ఒక 30 సెకండ్స్ నుండి 1 మినిట్ పెట్టాలి. సో ఇలా పెట్టితే ఆటోమేటిక్గా మీ నిప్పులు బయటకు వస్తుంది. సో వెంటనే ఫీడింగ్ ఇచ్చేసేయండి. ఇలా ప్రతిసారి మీరు పాలిచ్చే ముందు చేస్తూ వెళ్తే మేబీ ఇన్ ఫ్యూ డేస్, ఒక వారంలో ఆల్మోస్ట్ ఫ్లాట్ నిప్పుల్ అనేది సెటిల్ అయిపోతుంది. ఒకవేళ ఇదంతా చేస్తున్నా కూడా వర్కౌట్ అవ్వట్లేదు, బేబీ ల్యాచ్ చేయలేకపోతుంది అంటే మాత్రం నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఈస్ నిప్పుల్ షీల్డ్ అండి. ఆన్లైన్లో ఈ మధ్యలో అన్నిట్లలో అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ లెవెల్లో ఆ నిప్పుల్ షీల్డ్ అనేది ట్రై చేసుకోండి. బట్ ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఈ సిరింజింగ్ టెక్నిక్ ట్రై చేసి చూడండి. చాలా ఈజీ టెక్నిక్ అండ్ చాలా వరకు ప్రెషర్ ఏమి ఉండదు కూడా. మీకు ఎలాంటి ప్రాబ్లం అనిపించినా కూడా వెంటనే ఈ ప్రెషర్ అనేది తీసేసేయండి. ఓకే.